హాస్పిటల్లో అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. కొంత ముందే ఊహించుకుంటే ఈ పరిస్థితి రాకపోయేదేమో సార్, రెమ్డెసివిర్ కానీ ఆక్సిజన్ కానీ. కానీ రెమ్డెసివిర్ అనేది మన చేతిలో ఉండేది కాదు. జనరల్గా వాళ్ళ డిమాండ్ ఉంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మీకు తెలుసు. గతంలో మీరు చూసిన ఒక 4 నెలల వరకు అయితే ఇక అయిపోయింది కరోనా, దీనివల్ల పెద్ద భయపడే అక్కర లేదు, దీని పెద్ద మరణాలు కూడా లేవు. ఎంతైతే భయపడ్డామో, ఎంతైతే నష్టపోయినామో ఆర్థికంగా, ఎంత ప్రజా జీవితం ఛిద్రమైపోయిందో అదంతా కూడా తప్పు అని చెప్పి జనం భావించిండు. వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ తక్కువ చేసుకోవడం మీకు తెలుసు. ఇవాళ మళ్ళీ అవసరం, ఇవాళ అవసరం అనుకుంటే విత్ 1 మంత్ 1.5 మంత్ పడుతుంది మళ్ళీ రివైవ్ చేయడానికి. రెండో అతి ముఖ్యమైనది అంటే మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత కూడా దాని ప్రోటోకాల్ ప్రకారం ఎస్ఓపి ప్రకారంగా 15 రోజుల పాటు వాళ్ళ గోడౌన్లలో పర్యవేక్షణలు ఉంటాయి వాళ్ళకి. వేరే దేశాలు 15 రోజులు కాకుండా 7 రోజులు తగ్గించినట్టుగా చూస్తూ ఉన్నాం. నేను కూడా నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతే 15 రోజులు మీ గోడౌన్లో పెట్టుకునేటువంటి ప్రోటోకాల్స్ కాకుండా, ఎస్ఓపి కాకుండా మీకు 1 వారం రోజుల్లోనే వేరే దేశాలు ఇచ్చినట్టు పర్మిషన్ మీరు కూడా ఇవ్వమని చెప్పి కోరినాం. ఒకవేళ అది కనుక వస్తే 3 లక్షల ఈ ఇంజెక్షన్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడ కూడా మనం ఇంత స్ప్రెడ్ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందని చెప్పి ఎవరు ఊహించలేదు. అందువల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రమే కంట్రోల్ చేయగలిగినాం. ఇవాళ దేశంలోనే కరోనా కట్టడిలో ఎఫెక్ట్గా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనం చెప్పడం కాదు, ఇవాళ దేశం చెప్తా ఉంది. మహారాష్ట్ర పరిస్థితి ఏందో మీరు చూస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఎక్కడ అంబులెన్స్ కొరత లేదు, పేషెంట్లు బయట ఫుట్పాత్ల మీద ఉండేటువంటి పరిస్థితి లేదు, పేషెంట్ చనిపోయిన పరిస్థితి లేదు, ఇలా పెద్ద ఎత్తున చచ్చిపోతున్న పరిస్థితి లేదు. గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో చాలా ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. పూర్తి అధికార యంత్రాంగం 800 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్తో ఉంది. అట్లాంటిది లేదండి, బెడ్స్ లేవు, బెడ్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో ఎక్కడ కూడా బెడ్ల కొరత లేదు. ఇప్పుడు ఇవాళ టిమ్స్ కానీ, గాంధీ కానీ, కింగ్కోటి కానీ, ఈవెన్ అన్ని జిల్లా ఆసుపత్రులలో కూడా ఎక్కడ బెడ్ల కొరత లేదు. ఈవెన్ కాకపోతే ఏంటంటే పేషెంట్స్కి చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పోవాలంటే ఒక భావన తప్ప ఎక్కడ కూడా అది లేదు. ఇక్కడ అట్లాంటి చిన్న చిన్న వ్యవస్థ కూడా తప్పకుండా రెక్టిఫై చేస్తాం. మాది 24/7 పనిచేస్తుంది. మేము కూడా ఎక్కడైనా పేషెంట్లు మీకైనా ఇబ్బంది అయినప్పుడు తీసుకోవట్లేదు, బెడ్ దొరకట్లేదు, ఇది లేదు అది లేదు అన్నప్పుడు మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి వాడు వస్తే అక్కడక్కడ ఈ లక్షల కేసులలో ఇంత పెద్ద విజయంలో ఇక్కడ ఒకటి రెండు ఉంటుండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. ఇంకోటి సార్, టిమ్స్లో జాయిన్ అయ్యాయి 24 గంటలైనా కూడా ఫుడ్ తీసుకురాలేదని చెప్పి ఒక పేషెంట్ కాల్ చేశారు. గతంలో పేషెంట్ వద్దకి కుటుంబ సభ్యులు పోకపోయేది, కానీ కుటుంబ సభ్యులు పోయే ఆస్కారం ఉంది. రెండో, గతంలో పేషెంట్ దగ్గరికి ఫుడ్ కూడా తీసుకుపోయి ఇచ్చేటువంటి వెసులుబాటు లేదు. కాబట్టి ఆ పరిస్థితి లేదు. పేషెంట్ దగ్గర అటెండెన్స్ పోతున్నారు, కుటుంబ సభ్యులు పోతూ ఉన్నారు, ఫుడ్ పోతూ ఉంది, పర్యవేక్షణ ఉంది. కాబట్టి అట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు లేవు. ఒకప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే అప్పుడు కరోనా పేషెంట్ దగ్గరికి గతంలో ఎవరు పోకపోయేవాళ్ళు, చూసేవాళ్ళు లేకుండా ఇలా అట్లా లేదు కదా. మొన్న మీరు వచ్చిండ్రు టిమ్స్ దగ్గరికి, 100 పేషెంట్ల మధ్య మనకి తిరిగి వచ్చినాం. మనం ఒకప్పుడు పరిస్థితి ఉంది, ఇప్పుడు పరిస్థితి. గతంలో కరోనా పేషెంట్ దగ్గర పోవాలంటే పీపీ కిట్ వేసుకోవాలి, 2 పెద్ద మాస్కులు పెట్టుకోవాలి, పెద్ద ఏషం వేసుకోవాలి పోవాలి. మొన్న మనం అందరం కలిసి ఎక్కడ పోయినామండి? 100 మంది పేషెంట్ల మధ్యనే మీరు పోయినా నేను పోయినా గిదే మాస్క్ పెట్టుకున్నాం, తిరిగి వచ్చినాం. ఆ పేషెంట్ తోటి వాళ్ళ భార్యలు వచ్చిండ్రు, పేషెంట్ తోటి వాళ్ళ తల్లు వచ్చిండ్రు, పేషెంట్ తోటి వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు. కాబట్టి ఇంత భయపడాల్సింది. ఇప్పుడు నేనైతే ఇప్పుడు గిదే మాస్క్ పెట్టుకున్నా, నేను 365 డేస్ పని చేస్తున్నా, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా ఎటు చెందుతుందా ఇప్పటికీ అంత పెద్ద శాస్త్ర విజ్ఞానం అయితే లేదు. ఇప్పటికీ హైపోథెటికల్గా ఊహాత్మకంగా జరుగుతూ ఉంది తప్ప, ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పటికి కూడా నిర్దిష్టంగా ఇవో గిది గిట్లా అని చెప్పి ఉన్నారండి, చెప్పండి. చెప్తే ఇప్పటికల్లా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుండే. చెప్తుండే అనుకుంటున్నారు, గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది, కుటుంబ సభ్యులందరికీ కూడా సోకే ఆస్కారం ఉంది, రకరకాల వదంతులు వస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం తప్ప స్పష్టంగా ఇది పనిచేస్తాం లేదు. మీరు చూసిండ్రు గతంలో ప్లాజ్మా థెరపీ ఉంటే మనిషి బతడని చెప్పి ఎమ్మడబడ్డాం మనం, ప్లాజ్మా థెరపీ పనిచేయదని చెప్పి చెప్పిండ్రు. తొసిలిజుమాబ్ అని ఒక ఇంజెక్షన్ ఉండే, 100,000 రూపాయలు కూడా బ్లాక్లో పెట్టి తెచ్చుకున్నాం, కానీ ఇవాళ అది పనిచేయలేదని చెప్పి తర్వాత చెప్పిండు. రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్ కూడా సర్వనిర్వహణ నివారణ కాదని చెప్పిండు, కానీ వాళ్ళ మళ్ళీ దానికోసం ఆడబడి. అందుకనే
దీని పట్ల ఇది దీని స్ప్రెడ్ పట్ల గాని దీని తీవ్రత పట్ల గాని దీని ఏ ఆర్గానిక్ ఎఫెక్ట్ ఇస్తది ఎంత మందికి ఎఫెక్ట్ ఇస్తది ఏ మనిషిని చంపుతది ఏ మనిషిని బతికిస్తది ఎవరు చెప్పలేకపోతున్నారు ఇవాల్టి కూడా ఇంత పెద్ద దాంట్లో కూడా 99.5% 99.5% మందికి సోకినప్పటికీ కూడా నయమై ఇంటికి పోయిండ్రు 0.5 to 0.6 మాత్రం చనిపోయిండ్రు ఇవాల్టి కూడా ఈ సెకండ్ వేవ్ ఇంత స్ప్రెడ్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా ఇవాల్టి కూడా దాని పెద్ద మోర్టాలిటీ గామాత్రమే ఉంది ఇలా మొత్తం మోర్టాలిటీ ఎక్కడ ఉంటుందండి 20 బెడ్ల నుంచి మొదలుపెట్టి 100 బెడ్ల వరకు ఎవరైనా సీరియస్ పేషెంట్ చక్కన సీరియస్ కాగానే గాంధీ పంపిస్తాను ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎక్కడ సీరియస్ ఉంటే గాంధీ పంపిస్తాను అక్కడే ఉంటాను తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్లస్ గాంధీనే తప్ప మోర్టాలిటీ కింది స్థాయిలో మోర్టాలిటీ లేదు వాళ్ళకి కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేవు మిగతా అన్నీ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత సప్లై చేసుకుని మేము వాళ్ళకి ప్రామిస్ చేసినాం గతంలో కిట్ల నుంచి మొదలుపెట్టి మందుల వరకు మేము ఇచ్చినాము అదనంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ను అదనంగా ఆక్సిజన్ కూడా వాళ్ళకి కొంత ఇన్సూర్ చేసి ఈ రెండు వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా పంపించే ఆరుస్కారం ఉంటుంది ఇప్పటి వరకు అయితే అంత ప్యానిక్ లేదు అంత బెడ్లు లేవు అనే పరిస్థితి లేదు ఇంకా రెండో అంశం ఏంటంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల పేషెంట్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మోర్ దెన్ 50% ఉన్నారు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉన్నారు మన హెల్త్ హబ్గా ఉన్నది హైదరాబాద్ అనేది హెల్త్ హబ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఫెసిలిటీ చాలా గొప్పగా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే ఆస్కారం ఉంది 50% బెడ్ల పైబడి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆక్రమించుకున్నారు మనం వాళ్ళని పొమ్మనలేం కదా మానవత్వం కాదు కదా అది కాబట్టి ఎక్కడ కూడా సామాన్య ప్రజానీకరణ నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు వీళ్ళు భయపడితే భయపడద్దు మేము నిశ్చింతగా గతంలో ఎట్లయితే మనం చేసుకున్నామో హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ మీరందరూ ఎఫెక్ట్ అయిన వాళ్ళే మీరందరూ హోమ్ ఐసోలేషన్లో ఉండలే ఇవాళ కూడా కదా గదే హోమ్ ఐసోలేషన్ ఉన్నారు బయటకు వస్తూ ఉన్నారు గతంలో ఇంకా 15 రోజులు దాకా ఉండే ఇలా 15 రోజులు అక్కర్లేదు 5-6 రోజులు బయటకు వస్తూ ఉన్నారు గమ్మత ఏంటంటే మనం టిమ్స్కు పోయినాడు కరోనా పేషెంట్ పాజిటివ్ పేషెంట్ కూడా మనతో పాటు తిరిగి అంటే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్ ఉన్నాడు కూడా మనతో తిరిగి ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ రాష్ట్రాలకి సెంటిమెంట్స్ ఉండవు వ్యాక్సిన్ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్రానికి ఇవ్వాలి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి ఎంత డోస్ ఇవ్వాలి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది మనం దాన్ని తోసిపుచ్చలేము ఇవాళ ఆక్సిజన్ కూడా ఉంది ఆక్సిజన్ కూడా ఒక రాష్ట్రంలో 0 ప్రొడక్షన్ ఉంటుంది ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ఉంటుంది మీకు తెలుసు ఇది ఉక్కు కర్మాగారాల్లో మాత్రమే నిలువ ఉంటుంది అక్కడ మాత్రమే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది నిన్న మొన్న ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పింది కేసీఆర్ కనుక పెరిగితే ఆక్సిజన్ కనుక అవసరం పడితే మన అవసరమైతే ఇండస్ట్రీస్ అనేది బంద్ పెట్టుకొని అయినా కూడా దాన్ని మెడికల్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేసుకొని పంపాలని చెప్పింది ఇచ్చింది ఆల్రెడీ ఇలా ఇప్పుడు ఇవాళ చూసిన కేంద్ర ప్రభుత్వం రెమిడిసివిర్ మీద కూడా రేట్ నిర్ణయించింది 889 రూపీస్ 900 లేదు దాన్ని నేను ఎవరిని చెప్తా వస్తున్నా ఇవాళ 6 డోసులు కలిపితే రెమిడిసివిర్ 6 డోసులు కలిపితే 5000 రూపాయలకు రావాలి కానీ 150,000 రూపాయలకు బ్లాక్లో అమ్మిందని చెప్పి మీరు వార్తలు రాశారు ఇంత బాధ్యత చెప్పండి 6 డోసులు కలిపితే దాని కాస్ట్ 5000 రూపాయలు కానీ ప్రజల యొక్క ఆందోళన మీద ఆధారపడి 150,000 రూపాయలు కూడా చేసినని చెప్తారు ఇలా కేంద్రం పెట్టింది కాబట్టి ప్రజలకు అవేర్నెస్ వస్తుంది ఒక మాట ఎక్కడన్నా 1 టిఆర్ఆర్ రిపోర్ట్ వస్తే రావచ్చు 1 టిఆర్ఆర్ రిపోర్ట్ వస్తే రావచ్చు ఇన్ని 100 హాస్పిటల్లో ఇంత పెద్ద యజ్ఞంలో తప్పకుండా మీరు అన్నట్టుగా ఎక్కడన్నా ఒకటి ఉండొచ్చు ఒక్కోసారి వెంటిలేటర్ అవసరం ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్స్ కొన్ని ఉంటాయి అన్ని బెడ్లు వెంటిలేటర్ల బెడ్లు ఉండవు అన్ని బెడ్లు 3 లైన్ల ఆక్సిజన్ లైన్లు ఉండవు ప్రతి హాస్పిటల్లో వెంటిలేటర్లు 3 లైన్ ఆక్సిజన్ బెడ్లు సింగిల్ లైన్ ఆక్సిజన్ బెడ్లు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి సింగిల్ లైన్ ఆక్సిజన్ సరిపోకపోదు మీకు వెంటిలేటర్ కావాలంటే తప్పకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది సార్
అలాగే గాంధీ హాస్పిటల్లో నాన్ కోవిడ్ బంద్ చేశారు కదా సార్ వాళ్ళంతా కూడా ఉస్మానియా కెళ్తారు అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేస్తారు యాక్చువల్ గా కొంత ఉస్మానియా పాత బిల్డింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఆ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అక్కడంతా జిబజిబ అయిపోయింది అంటే మనకి ఇక్కడ ఇష్యూ ఏమైందంటే గతంలో లాక్డౌన్ వల్ల యాక్సిడెంట్ కేసులు రాలేదు లాక్డౌన్ వల్ల మనకు ఎలెక్టివ్ సర్జరీస్ కాలే ఎలెక్టివ్ సర్జరీస్ కాలే ఇప్పుడు ఎలెక్టివ్ సర్జరీస్ వల్ల వచ్చింది నార్మల్ అవన్నీ వచ్చాయి ప్లస్ దాంతో పాటు యాక్సిడెంట్ కేసులు కూడా వస్తున్నాయి ట్రామా కేసులు కూడా వస్తున్నాయి ఇవాళ ఎంసీహెచ్ హాస్పిటల్ ఎక్కడ కూడా బంద్ చేయలేదు మీకు తెలుసు ఎంసీహెచ్ సర్వీసెస్ నడుస్తూ ఉన్నాయి డయాలసిస్ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నాయి ఎలెక్టివ్ సర్జరీస్ నడుస్తూ ఉన్నాయి ప్లస్ ట్రామా కేర్ సెంటర్ కూడా నడుస్తుంది ఇవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ దీన్ని కొనసాగించాలి కాబట్టి మీరు అన్నట్టుగా గాంధీని బంద్ చేస్తే దాని మీద ప్రెషర్ పడే ఆస్కారం ఉంది దాని ఆ పాత బిల్డింగ్ కూడా అవసరం కొంత మంచి చేసుకొని టెంపరీ టెంపరీ అని వాడుకుందామని కూడా ఆలోచన చేస్తా ఉన్నాను ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేది సీక్రెట్ కాదు వ్యాక్సిన్ కావాలని ఎవ్రీ డే నేను మాట్లాడుతున్నా హర్షవర్ధన్ గారితో మా అధికారులు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ వ్యాక్సిన్ లేదు లేదు మాట వాస్తవం వారికి కూడా తెలుసు ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ కాదు కదా పొలిటికల్ స్టేట్మెంట్ కాదు కదా దేశంలో అన్ని రాష్ట్రాలకు షార్ట్ అయింది ఇలా ఆంధ్రకు కూడా షార్ట్ అయింది వ్యాక్సిన్ షార్ట్ అయింది ప్రతి నెల ఇక్కడ ఉత్పత్తి అయితే కేవలం 7 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు మన 135 కోట్ల జనాభా కానీ దేశం మరి ఇంతమందికి ఇవ్వాలంటే ఎక్కడ సాధ్యమే చెప్పండి మననే దాని తీవ్రతను గుర్తించే స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా మనకు అలవ చేసినట్లున్నారు ఇవన్నీ పొలిటికల్గా వాళ్ళ మీద విమర్శలు వీళ్ళ మీద విమర్శలు చేయడం కంటే కూడా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలి కలిసి కట్టుగా ట్యాకిల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్ ఇంకోటి సార్ కేసుల సంఖ్య ఎందుకు తక్కువ చేస్తున్నారు నిజాలు చెప్తే ప్రజలు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఎందుకు తగ్గింపు ఇస్తుందని ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో ఎక్కడ గవర్నమెంట్ వెనుక లేదు మా డైరెక్టర్ గారు రోజు నాకు తెలిసి ఎక్కువనే చెప్పి ఉంటాడు నేను అంటున్నా గంత భయపడాల్సిన అక్కడ లేదు గంత భయపడే అక్కడ కూడా లేదు నా వ్యక్తిగతంగా నేను డాక్టర్ని కాదు కానీ నేను ఈ సంవత్సర కాలంగా దీంట్లో కీన్గా దగ్గరుండి చూసిన వ్యక్తిగా గంత భయపడే ఎక్కడ ఉందా అండి గంత భయపెట్టే ఎక్కడ కూడా ఉందా లేదు అనవసరమైన భయాందోళనలు ఇప్పటికే ఒక సంవత్సర కాలంగా ఎంతమంది నలిగిపోయినరో ఎన్ని జీవితాలు కొలాప్స్ అయిపోయినాయో ఈ కరోనాతో చనిపోయిన వాళ్ళకంటే కూడా కరోనాతో పడే వేదన కంటే కూడా కొన్ని వందల రేట్ల వేదన సామాన్య ప్రజానికి రికార్డు కానీ దుఃఖం అనే వాళ్ళు అనుభవించండి అవన్నీ మన కళ్ళ ముందునే కదా వంద శాతం సామాన్యుడి యాంగిల్లో చూడాలి రెండవది గవర్నమెంట్ అంటే సామాన్య గవర్నమెంట్ ఫర్ హోమ్ గవర్నమెంట్ మెంట్ ఫర్ పూర్ గవర్నమెంట్ ఉంటేనే కదా గవర్నమెంట్ అని చేసేది